ప్లేవుడ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, మనం మనం చెప్పుకోవాలనుకుంటే స్పిండిల్ ట్రీ ప్లేవుడ్ అని మా దాంట్లో 3 టైప్స్ ఉన్నాయండి. ఇది వచ్చి ప్లాటినం, ఇది 15 లేయర్ ప్లే అండి, ఇది వచ్చి 15 ఇయర్స్ వారంటీ ఇస్తాము. 100% గర్జిన్ అండి. ఇది ఆర్కిటిక్ ప్లే కూడా అంటారు మనం. మీరు క్వాలిటీ చెక్ చేయాలంటే మన స్పిండిల్ ట్రీ ప్లే బోర్డ్స్ అనే మీరు చెక్ చేసి ఐడెన్సిటీ మెటల్ వస్తుంది అండి. చూడొచ్చు ఈ చిన్న కటింగ్ పీసెస్ సైట్ నుంచి తీసుకొచ్చాను. ఇది సిఎం ప్లే అని ఉంది సార్, మనం ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నామండి దీనికి. ఓకే, మీరు చూడండి. ఇప్పుడు మనం ఫైర్ టెస్ట్ చేద్దాం. ఓకే, మా బ్రాండింగ్ లో చేద్దాము, సిఎం ప్లే బ్రాండింగ్ లో కూడా చేద్దామండి. చూసారా మీరు ప్రతిదీ, ఇక్కడ ఫ్లేమ్ ఆగిపోయింది. దీంట్ యొక్క కెమికల్ రెసిస్టెన్స్ వల్ల ఏంటంటే ఫైర్ అనేది అంత అబ్జర్వ్ చేయనివ్వదు. ఇది వాటర్ ప్రూఫ్ అండి, ఎక్స్టీరియర్ గ్రేడ్ వస్తుంది. ఓకే, ఇది MDF వాటర్ ప్రూఫ్ అండి. క్యాటలాగ్ లో చిన్న చిన్న పీసులు ఉంటాయి, PDF లో సరిగ్గా అర్థం అవ్వదు. మన దగ్గరకు వచ్చినప్పటికి ఏంటంటే ఫుల్ డిస్ప్లే పెట్టాము మనం. లవర్స్ లో కూడా మనం కలెక్షన్ పెట్టాము. అందరికీ నమస్కారం, నా పేరు మణికంఠ. మా కంపెనీ వచ్చిన స్పిండిల్ ట్రీ ప్లేవుడ్స్. మాది రిజిస్టర్డ్ కంపెనీ అండి, సర్టిఫైడ్ ఆథరైజ్డ్ కంపెనీ. మా దగ్గర లామినేట్స్, ప్లైవుడ్ ఇంటీరియర్కి సంబంధించిన అన్ని మెటీరియల్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి. లైక్ ఫెవికాల్, లామినేట్స్, అక్రిలిక్, ప్లేవుడ్, హార్డ్వేర్ ఏదన్నా ఒక రూఫ్లోనే దొరుకుతుంది మీకు. మన అడ్రస్ ఎక్కడ సార్? మన అడ్రస్ వచ్చి సుచిత్ర నుంచి 4 కిలోమీటర్లు అండి, అల్వాల్, ఓల్డ్ అల్వాల్. ఇది సెయింట్ మైకిల్ స్కూల్ రోడ్లో, మెయిన్ రోడ్లోనే. కొంపల్లి నుంచి సిగ్నల్ నుంచి 3 కిలోమీటర్లు అండి. సో మన దగ్గర ఏఎంఎం నుంచి స్టార్ట్ ఉంటాయి సార్ ప్లేవుడ్స్? మన దగ్గర ప్లేవుడ్ అనేది 18mm నుంచి స్టార్ట్ అండి. 18mm, 12mm, 9mm, 6mm సైజెస్ ఉంటాయి. అవే కాకుండా బ్లాక్ బోర్డ్ అయితే 25mm, 18mm అవైలబిలిటీ అండి మన దగ్గర. ఓకే, ఇంకా హ్యాండిల్స్ కానీ మన దగ్గర ఇంటీరియర్ వర్క్ సంబంధించిన ఏమైనా ఉంటాయా సార్? మన దగ్గర హార్డ్వేర్ మొత్తం అన్ని లగ్జరియస్ హ్యాండిల్స్ ఉన్నాయండి. హ్యాండిల్స్ ఉన్నాయి మీకు, చార్కోల్ ప్యానెల్స్, లోవర్స్, అక్రిలిక్ లామినేట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లామినేట్స్ ఉన్నాయండి మన దగ్గర. ఓకే, అవే కాకుండా 4 టైప్స్ ఫెవికల్ బ్రాండ్స్ ఉన్నాయండి. ఫెవికల్ బ్రాండ్ ఉంది, జీవన్ జోరి ఏషియన్ బ్రాండ్ ఉందండి, తర్వాత ఆస్ట్రల్ బ్రాండ్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెవికల్ ఉందండి మన దగ్గర. ఓకే, శాంపుల్గా కొన్ని మనకి ప్లేవుడ్ కానీ సరే రెండు చూపిస్తాను. ఓకే, మాది స్పిండిల్ ట్రీ ప్లేవుడ్ అండి, మాది సర్టిఫైడ్ ఆథరైజ్డ్ కంపెనీ అండి మాది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి కానీ మనకి ఇంటీరియర్స్ కానీ ఎవరికైనా చెప్పాల్సింది అనుకుంటే ప్లేవుడ్ అంటే ఒకటే అనుకుంటారు ప్లేవుడ్ అని, కానీ ప్లేవుడ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, మనం మనం చెప్పుకోవాలనుకుంటే స్పిండిల్ ట్రీ ప్లేవుడ్ అని మా దాంట్లోనే 3 టైప్స్ ఉన్నాయండి. ఓకే, మనది ఫస్ట్ వచ్చి బ్లాక్ బాస్టర్ అండి ఇది. ఇది మనకి సెకండ్ వచ్చి ప్లాటినం అండి. ఓకే, థర్డ్ వచ్చి క్లబ్ అండి ఇది. ఓకే, మనం స్టార్టింగ్ బ్లాక్ బాస్టర్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది 100% BWP, 100% గర్జిన్ ఇన్సైడ్ అండి, గర్జిన్ మెటీరియల్. ఓకే, 100% సర్టిఫైడ్. మనది వారంటీ కూడా మనం ఇస్తామండి, 10 ఇయర్స్ వారంటీ దీనికి. మనకి మనది ఆల్రెడీ సర్టిఫైడ్ కంపెనీ కాబట్టి మనం ఇచ్చిన వారంటీ అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఓకే, మనకి బయట షాపుల్లో అయితే ఇచ్చిన వారంటీ ఎలిజిబుల్ అవ్వదండి. మనది సర్టిఫైడ్ కంపెనీ కాబట్టి మనం ఇచ్చిన వారంటీ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఈ స్టాంపింగ్ అన్నీ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడే మన కంపెనీ యొక్క బ్రాండింగ్ అన్నీ అక్కడి నుంచి వస్తాయండి. రిజిస్టర్డ్ సర్టిఫైడ్ కంపెనీ కాబట్టి మనది UPలో ఉంటుందండి ఫ్యాక్టరీ వచ్చి. ఓకే, మన UPలో బర్లీ ఏరియా అండి, మనది బర్లీ మెటీరియల్ వాడతాం మనం. ఇది వచ్చి ప్లాటినం, ఇది 15 లేయర్ ప్లే అండి, ఇది వచ్చి 15 ఇయర్స్ వారంటీ ఇస్తాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి క్లబ్ అండి. ఓకే, ఇది క్లబ్ అనేది 100% ఫినోల్ ఫార్మైడ్ కెమికల్ ఇచ్చేస్తాం, 100% PF అంటారు. ఇది కుక్కర్ లో బాయిల్ చేయొచ్చు, 3 విజిల్ చేసినా ప్రాబ్లం లేదండి ఇది. ఓకే, మనకి అంత స్ట్రాంగెస్ట్ మెటీరియల్, అంత స్ట్రాంగెస్ట్ కెమికల్ ఇచ్చేస్తాం. 100% గర్జిన్ అండి. ఇది ఆర్కిటిక్ ప్లే కూడా అంటారు మనం. ఇది స్మూత్ వినియర్ వస్తుంది అండి, ఫేస్ వినియర్ కూడా. ఇది ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది, లైఫ్ టైం వారంటీ, 20 ఇయర్స్ మన కంపెనీ వారంటీ ఇస్తామండి. మన బ్రాండింగ్ వచ్చినప్పుడు ఇలా ఉంటుందండి, స్పిండిల్ ట్రీ ప్లేవుడ్ క్లబ్ అని. ఇది ఒరిజినల్ అండి, ఒరిజినల్ ఫేస్, ఒరిజినల్ గర్జన్ మెటీరియల్ అండి. ఇప్పుడు మార్కెట్లో నేను ఎందుకంటే కంపారిజన్ 3 వెరైటీ చెప్పానంటే మార్కెట్లో ప్లేవుడ్ అంటే ఒకటి అనుకుంటున్నారు. అంటే ఒక కంపెనీకి వచ్చి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి, దాన్ని బట్టి మనకు ప్లేవుడ్ అనేది దాని రేటు, దాని యొక్క స్ట్రెంగ్త్, దాని యొక్క వారంటీ కూడా ఇస్తారండి. ఓకే, ఇప్పుడు మనం ఈ బ్లాక్ బస్టర్ వచ్చినప్పటికి ఫస్ట్ క్వాలిటీ అండి. ఓకే, ఇది వచ్చి సెకండ్ క్వాలిటీ. టాప్ క్వాలిటీ వచ్చినప్పటికి మన క్లబ్ అండి ఇది. ఓకే, ఇది ఇది 20 ఇయర్స్ వారంటీ అండి, ఇది 15 ఇయర్స్ వారంటీ, ఇది 10 ఇయర్స్ వారంటీ అండి. ఓకే, దానికి ఏంటంటే దాని యొక్క
డెన్సిటీ దాని యొక్క స్ట్రెంత్ దానికి ఇచ్చేసిన కెమికల్ బట్టే దానికి యొక్క ప్రైస్ వేరియేషన్ దాని వారంటీ కూడా డిఫరెన్స్ అయ్యిందండి. ఓకే కస్టమర్స్ కూడా ఇది గమనిస్తే తెలుస్తదన్నమాట. ఇది కూడా కస్టమర్స్ కూడా ఇది గమనించాలి ఎందుకంటే ప్లైవుడ్ అంటే ఒకటే అనుకుంటారు అన్ని రెడ్ కోర్ అంటున్నారు కానీ అంటే బయట దొరికి రెడ్ కోర్ లో 100% రెడ్ కోర్ కాదు అండ్ 100% గర్జిన్ కాదండి. గర్జిన్ అంటే మనకి ఫేస్ వినియర్ ఒకటే వస్తుంది గర్జిన్ అంటే ఓకే లోపల ఉన్న లేయర్స్ అన్ని మిక్స్డ్ అయిపోతాయి అందరం. ఓకే మన యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కెమికల్ ట్రీట్మెంట్ బ్రాండింగ్ వచ్చినప్పటికి మన దగ్గరే జరుగుతుంది అంతా. ఓకే మన అండర్లోనే జరుగుతుంది అందుకని మేము వారంటీ ఇవ్వగలం. ఓకే వారంటీ ఇస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. మీరు క్వాలిటీ చెక్ చేయాలంటే మన స్పిండిల్ ట్రీ ప్లే బోర్డ్స్లోనే మీరు చెక్ చేస్తే ఐడెన్సిటీ మెటీరియల్ వస్తుందండి. చూడొచ్చు ఈ చిన్న కటింగ్ పీసే సైట్ నుంచి తీసుకొచ్చాను ఇది. ఈ చిన్న కటింగ్ పీస్ ఎంత వెయిట్ ఉందంటే 10 కేజీల వెయిట్ ఉంటుందండి. మనకి ఫుల్ షీట్ వచ్చినప్పటికి 46 కేజీస్ అబవ్ వస్తుందండి. మీరు చూసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఎక్కడ కొట్టినా స్ట్రాంగ్గా ఉంటుంది మెటీరియల్. ఓకే హై డెన్సిటీ మెటీరియల్ అండి మనం ఇచ్చేసిది. మీకు స్క్రూ ఫినిషింగ్ కూడా ఈజీగా ఉంటుందండి. మీరు చూడొచ్చు ఎక్కడ కొట్టినా స్క్రూ ఫినిషింగ్ అనేది చూడండి. ఎక్కడ పగలడం కూడా లేదు. పగలడం కూడా లేదు. స్క్రూ ఫిట్టింగ్ కూడా అలాగే ఉంటుంది సార్ మనది. ఓకే మీరు చూడొచ్చు మన బ్రాండింగ్. సో నెక్స్ట్ మోడల్ చాలా మంది ఏంటంటే మాకు లైఫ్ టైం కావాలి ప్లేవుడ్ మంచిగా ఉండాలి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే అలాంటి ప్లేవుడ్ ఏమైనా ఉందా సార్? ఉంది సార్ మన దగ్గర సిఎం ప్లే అని ఉంది సార్. మనం ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నామండి దీనికి. ఓకే ఇది సిఎం ప్లే ఇన్వెంట్ క్లబ్ 333 అని వస్తుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటంటే లైఫ్ టైం వారంటీ అన్లిమిటెడ్ అండి. అంటే ఇప్పుడు దాకా ప్లైవుడ్ ఇండస్ట్రీలో అన్లిమిటెడ్ వారంటీ అనేది ఎవరు ఇవ్వలేదు. అవును సార్. ఇది సిఎం ప్లే అనేది ఏంటంటే అన్లిమిటెడ్ వారంటీ ఇచ్చాడు. దీంట్లో ఏంటంటే స్పెసిఫికేషన్స్ 4 టైమ్ మనీ బ్యాక్ ఇస్తాడండి. ఓకే అంటే ఇన్ కేస్ ఏదైనా టర్మైట్ ప్రూఫ్ టర్మైట్ ఏమన్నా లేదా బోర్డర్ లేకపోతే ఏదైనా ఫంగి ఏదైనా వచ్చినా ఏదైనా 4 టైమ్ మీకు ప్లైవుడ్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తాడు. 1 లాక్ పర్చేజ్ చేశారు మీరు 4 టైమ్ మనీ బ్యాక్ అంటే 4 టైమ్ మీకు ప్లైవుడ్ అనేది మీకు ఫ్రీగా ఇస్తాడండి. ఇన్ కేస్ మీరు ప్రూవ్ చేస్తే తర్వాత లైఫ్ టైం వారంటీ. ఇక్కడ ప్లైవుడ్ షీట్ మీద మీకు లైఫ్ టైం వారంటీ అనేది వస్తుంది. ఇది ఫైర్ సెక్యూర్ అండి. దీనికి ఫైర్ ప్రూఫ్ కూడా ఉందండి. మనం ఫైర్ టెస్ట్ కూడా చేసాము. ఫైర్ ప్రూఫ్ ఉంది. ఇది ఏంటంటే డబుల్ క్యాలిబ్రేటెడ్ అంటే నార్మల్గా ఏంటంటే మార్కెట్లో దొరికే సింగిల్ క్యాలిబ్రేటెడే దొరుకుతుంది. ఇది అనేది డబుల్ క్యాలిబ్రేటెడ్. రెండు సైడ్లు ప్రెసింగ్ అవుతుంది. రెండు సైడ్లు హాట్ ప్రెసింగ్ ఉంటుంది కోల్డ్ ప్రెసింగ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పక్కా 100% బీడబ్ల్యూపీ అంటే నా దృష్టిలో సిఎం ప్లే అని నేను అంటాను. ఓకే సార్ ఇది ఫైర్ ప్రూఫ్ అన్నారు. సో మాకు శాంపుల్ ఏమైనా చూపిస్తారా? తప్పకుండా తప్పకుండా చూపిస్తానండి. ఇది 100% ఫైర్ ప్రూఫ్ అండి. మనం బయటికి వెళ్ళి మనం చూద్దాం. మీకు శాంపిల్స్ మనకి కట్ చేసిన శాంపిల్స్ ఉంటాయి కదా, మనం టెస్ట్ చేద్దాం. మీకు టెస్ట్ చేసి పెట్రోల్ పోసి మనం టెస్ట్ చేద్దాం. మీకు అర్థమవుద్ది మనం చెప్పింది వాస్తవమా అవాస్తవమా అనేది. మీకు కస్టమర్స్ కూడా అర్థమవ్వాలి కదా. ఇది ఏంటంటే 100% ఫైర్ ప్రూఫ్. మన దాంట్లో ఏ వెరైటీ అన్నా ఫైర్ ప్రూఫ్ ఫైర్ రెసిస్టెన్స్ అనేది తప్పకుండా వస్తుంది. అది మట్టికి 100% నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే సార్. సార్ మీకు ఇందాక చెప్పాను కదా ఫైర్ ప్రూఫ్ అని ఫైర్ రెసిస్టెన్స్ అని. మీరు చూడండి ఇప్పుడు మనం ఫైర్ టెస్ట్ చేద్దాం. మా బ్రాండింగ్లో చేద్దాము సిఎం ప్లే బ్రాండింగ్లో కూడా చేద్దామండి. మీరు రెండు చూడండి. కస్టమర్ కూడా ఇది జెన్యునా కాదని ఒక అపోహ ఉంటుంది కదా. మన ఇది సిఎం ప్లే ఇది ట్రేడ్ శాంపుల్ది అండి. ఇది మన ప్లేవుడ్ది అండి, మన శాంపుల్ది. మీరు చూడండి ఇప్పుడే చేద్దాం. పెట్రోల్ వేస్తున్నాం. ఓకే మనకేంటంటే మనీ వేస్ట్ అయినా సరే సేఫ్టీ కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనకి అందరికి అపోహ ఉంటుంది. ఇది మనం చూసారా మీరు ప్రతిదీ ఇక్కడ ఫ్లేమ్ ఆగిపోయింది. దీంట్లో ఒక కెమికల్ రెసిస్టెన్స్ వల్ల ఏంటంటే ఫైర్ అనేది అంత అబ్జర్వ్ చేయనివ్వదు వుడ్లో. వుడ్ స్వభావం ఏంటి ఫైర్కి అంటుకుపోవాలి. అవును సార్. కానీ ఇక్కడ చూసారు మీకు ఫ్లేమ్ అనేది తగ్గిపోయింది. అంటే దీంట్లో కెమికల్ అనేది పిఎఫ్ క్వాలిటీ ఇచ్చేస్తారు కాబట్టి 100% మీకు ఫినోల్ ఫార్మల్ ఇచ్చేస్తారు. దానివల్ల ఏంటంటే ఫైర్ రెసిస్టెన్స్ అనేది కూడా మనకి మీకు సేఫ్టీ కూడా అండి. మనంత డబ్బులు పెట్టి మనం ఇంటిని ఇంటీరియర్ చేసుకుంటాం, మన సేఫ్టీ లేకపోతే ఎలాగా? సేఫ్టీ కూడా ఉంటుంది మనకి, చూడండి. ఓకే సో బ్లాక్గా అయింది అంతే. బ్లాక్గా అయింది అంతే. ఇది కూడా మీరు బట్టతో మీరు కట్టేది క్లాత్తో తుడిచేస్తే మనకి పైన ఇది. ఓకే నెక్స్ట్ వచ్చి మన మన బ్రాండింగ్ టెస్ట్ చేద్దాం. ఓకే
ఇది మన బ్రాండ్ అండి స్పిన్నెల్ ట్రీ పేరులో ప్లేవుడ్ లో మన క్లబ్ అండి ఇది క్వాలిటీ పిఎఫ్ ఇది కూడా మనకి ఫైర్ రెసిస్టెన్స్ వస్తుందండి చూసారా మనకి ఫ్లేమ్ అనేది తగ్గిపోయింది లైవ్ లో చూసారా మీరు ఫ్లేమ్ అనేది ఇది ఫైర్ రెసిస్టెన్స్ అండి మీకు వెంటనే ఎంత ఫైర్ వచ్చినా మనకి అంత ఈజీగా పట్టుకోదు సార్ నెక్స్ట్ వెరైటీ వచ్చినప్పటికి సాబ్రి ప్లేవుడ్ అండి ఇది సావరిపేటి మన ఆదరేజ్ డిస్ట్రిబ్యూషన్ అండి మనది ఓకే మన ఇది దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే 30 ఇయర్స్ వారంటీ ఇస్తారండి ఇది క్వాడ్ ప్రెస్ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ తో ట్రై చేస్తారు ఓకే ఇది గర్జిన్ ఫేస్ వీనియర్ వస్తదండి మీరు ఎక్కడ కట్ చేసినా అనేది కోర్ గ్యాప్ అనేది ఉండదు 100% ఏంటంటే ఇది కూడా క్యాలిబ్రేటెడ్ మెరైన్ గ్రేడ్ అండి ఇది ఇది నో ఎమిషన్ సర్టిఫైడ్ ప్లేవుడ్ అండి ఇది ఎందుకంటే కార్బ్ కార్బ్ సర్టిఫికేషన్ ఇచ్చారు దీనికి అంటే కాలిఫోర్నియా రీసెర్చ్ డెవలప్మెంట్ అని మనకి అమెరికా నుంచి ఇది సర్టిఫైడ్ పొందిందండి ఇది అంటే నో ఎమిషన్ అంటే మీనింగ్ ఏంటంటే అంటే చిన్నపిల్లల బెడ్రూమ్లో కూడా ఈ ప్లేవుడ్ యూజ్ చేయొచ్చు ఎకో ఫ్రెండ్లీ ప్లేవుడ్ అండి లైక్ అంటే ఎందుకంటే ప్రతి ప్లేవుడ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేస్తారండి పిఎఫ్ అని లేకపోతే యూరియా ఫార్మాల్డిహైడ్ అని రకరకాల మెథైల్ ఫార్మాల్డిహైడ్ అని కెమికల్ యూజ్ చేస్తారు దానివల్ల ఏమవుద్దంటే ఫ్యూచర్లో అనేది ప్లేవుడ్ యొక్క మాయిశ్చర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అవును సార్ ఇది వేపరైజేషన్ అవుతుంది వేపరైజేషన్ అయినప్పుడు ఏంటంటే చిన్నపిల్లని వాళ్ళు కొంచెం మైండ్ అప్సెట్ అవ్వడం అంటే కంపల్సరీ క్యాన్సర్ వచ్చి కారకాలు ఏంటంటే 10% అని ఉన్నాయి దీంట్లో వేరే ప్లేవుడ్లో దీనికి వచ్చినప్పటికీ జీరో ఎమిషన్ అసలు కెమికల్ అనేది లేదు ఎకో ఫ్రెండ్లీ ప్లేవుడ్ అని మనకి కార్బ్ సర్టిఫికేషన్ ఇచ్చిందండి కార్బ్ ఓకే ఇదండి మనకి 100% క్యాలిబ్రేటెడ్ సాబ్రి గోల్డ్ దీని పేరు ఓకే సో దీంట్లో కూడా మోడల్స్ ఉంటాయి సార్ సాబ్రిలో మనకి సాబ్రిలో టైప్స్ ఉంటాయండి సాబ్రి స్కాట్ గోల్డ్ అని ఓకే మనకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ మనకి గోల్డ్ అనేది మనకి 30 ఇయర్స్ వారంటీ ఇచ్చాడు ఓకే స్కాట్ అనేది 14 ఇయర్స్ వారంటీ ఓకే సార్ నెక్స్ట్ వెరైటీ వచ్చినప్పటికి అండి ఇన్ఫ్రా మార్కెట్ టెంబా 710 అండి ఓకే ఇది 11 ఇయర్స్ వారంటీ ఇస్తామండి దీనికి ఓకే ఇది మెరైన్ గ్రేడ్ 100% గర్జిన్ అండి ఇది ఫేస్ అంతాను మిడిల్ కూడా ఫేస్ అనేది 100% గర్జిన్ వస్తుంది ఓకే దీని యొక్క స్పెసిఫికేషన్ అంటే క్యాలిబ్రేటెడ్ ప్లేవుడ్ వస్తుంది అండి ఇది ఓకే సార్ ఇది మనకి 16 mm లో మీకు మోడలర్ కిచెన్ చేసుకునే వాళ్ళందరికీ ఏంటంటే 16 mm క్యాలిబ్రేటెడ్ కావాలి పక్క దీంట్లో 16 mm క్యాలిబ్రేటెడ్ అవైలబిలిటీ అండి దీంట్లోనూ మనకి 18 mm 16 mm 12 mm 9 mm కూడా అవైలబిలిటీ ఉందండి అన్ని క్యాలిబ్రేటెడ్ వస్తాయి దీని వల్ల ఏంటంటే మోడలర్ చేసుకునే వాళ్ళకంటే మనకి తక్కువలో మనకి 16 mm కావాలంటే మనకి టెంబాని నేను రిఫర్ చేస్తాను ఓకే అలాగే కాకుండా ఇప్పుడు మీకు ప్రజెంట్ ఏంటంటే మార్కెట్లో చాలా ఫేమస్ గచ్చిబౌలిలోనే ఒక ఫర్నిచర్ షోరూమ్ ఉంది అవును సార్ ఫర్నిచర్ షోరూమ్ ఉంది వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా ఫ్యాబ్రిక్ గురించి ఫర్నిచర్ గురించి కస్టమర్స్ గురించి చెప్తారు కానీ వాళ్ళు యూజ్ చేసే ప్లేవుడ్ గురించి ఎవరు చెప్పరండి అవును సార్ అంటే ఏ ప్లేవుడ్ వాడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మార్కెట్లో ప్లేవుడ్ అనేది మనం ఫర్నిచర్కి యూజ్ చేసేది ఏంటంటే 100% గర్జిన్ యూజ్ చేస్తే 710 BWP అంటే ప్రతిదీ గర్జిన్ అవ్వదు స్టాంపింగ్ వేసినంత మాత్రమే అది గర్జిన్ అని మన అది వాస్తవం కాదు ఎందుకంటే ప్రతి వాళ్ళు స్టాంపింగ్ లేయడం ఈ మధ్య అలవాటు అయిపోయిందండి గర్జిన 710 BWP అని గర్జిన అని స్టాంపింగ్ వేస్తున్నారు తప్ప అది 100% గర్జిన కాదు ఇన్ కేస్ కమర్షియల్ డిప్పింగ్ మీద కూడా మనకి స్టాంపింగ్ వేస్తున్నారు ఆల్టర్నేటివ్ మీద కూడా స్టాంపింగ్ వేసి 710 BWP అంటున్నారు అవి 303 కంటెంట్ కూడా మనకి 710 అని చూపిస్తున్నారు ఓకే నేనేంటంటే నా కోరిక ఏంటంటే ఇప్పుడు రిప్యూటెడ్ ఫర్నిచర్ షోరూమ్ పర్సన్ నేను ఇస్తాను నా ప్లేవుడ్ యూజ్ చేయండి మన దాంట్లో మన స్పిన్నెల్ ట్రీ ప్లేవుడ్ మన బ్రాండింగ్లో ఇస్తాను ఒక్కసారి మన ఫస్ట్ క్వాలిటీ ఇస్తాను బ్లాక్ బాస్టర్ అది యూజ్ చేయండి మీరు ఫర్నిచర్ తయారు చేయండి దాన్ని బట్టి మీరు చూడండి మీరే చెప్తారు 1 ప్లేవుడ్ అని ఓకే కస్టమర్స్ కూడా మంచి క్వాలిటీ కస్టమర్ నాది ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే కస్టమర్కి అనేది ఎండ్ ఆఫ్ ద డే మనకి అలా ఎంతో కలలకని ఇంటిని కానీ ఇంటీరియర్ కానీ చేసుకుంటారు అలాగే ఫర్నిచర్ కూడా చేసుకుంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కళలని మనం సహకారం చేయాలి మన తక్కువలో ప్లేవుడ్ ని మనం అందించాలండి అదే మన కాన్సెప్ట్ వచ్చి మనకి ఏంటంటే మార్కెట్ లో ప్లేవుడ్ దొరుకుతాయి నాది వెరైటీ కాన్సెప్ట్ ఏంటంటే మన ఒకే రూఫ్ లో ప్లేవుడ్ లామినేట్స్ యాక్రిలిక్ ఫెవికల్ హార్డ్వేర్ స్క్రూలు నేల్స్ పిన్ టు పిన్ ప్రతిదీ మనకి అవైలబిలిటీ అనేది మన షోరూమ్ లో ఉండాలి అది దాని కాన్సెప్ట్ మీదే మనకి కస్టమర్ అన్నింటికి అన్ని చోట్ల తిరగక్కర్లేదు మనకి ఇక్కడ స్పిండిల్ ట్రీ ప్లేవుడ్స్కి వస్తే ప్రతిదీ దొరికేద్దని
కస్టమర్ కి ఒక అవగాహన రావాలని మన ప్రయత్నం అండి. ఓకే సార్. అదే విధంగా ఏంటంటే మార్కెట్ లో దొరికి దానికన్నా ఫ్యాక్టరీ రేట్స్ కే మనం ప్లేవుడ్ అనేది అందజేస్తాం. ఓకే. అందుకనే ప్రైసెస్ కూడా మెన్షన్ చేయట్లేదు. అందుకనే మనం ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తలేం ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో ప్రైస్ చెప్తానండి. మన హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి మన కస్టమర్ అయినోడు బల్క్ లో బట్టికి వెళ్ళిపోతే మనం డిస్కౌంట్ ఎక్కువ ఇవ్వగలం. ఎందుకంటే నువ్వు చూసారు మీరు ఇంత ప్లేవుడ్ ఇంత మనం మెయింటైన్ చేస్తామంటే కస్టమర్ అనేవాళ్ళు ఎంత బల్క్ లో తీసుకెళ్తే అంత పర్సంటేజ్ ఇవ్వగలం, అంత డిస్కౌంట్ ఇవ్వగలం. ప్రతి దాని మీద వారంటీ మట్టుకు కంపల్సరీ సర్టిఫికేట్ మీరు పట్టుకెళ్ళిన విత్ ఇన్ వన్ మినిట్ లోనే మీకు సర్టిఫికేట్ అనేది మీ పేరు మీద ఇష్యూ అయ్యి కంపల్సరీ ఇస్తామండి. మన ఇచ్చిన సర్టిఫికేట్ అనేది మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది క్రైటీరియా. ఎందుకంటే మన షాప్ కాదు అలాగనేది, ఇప్పుడు మన గుడాం కాదు, మన షోరూమ్, మన రిజిస్టర్డ్ సర్టిఫైడ్ షోరూమ్ అండి. మన ప్లేవుడ్ ఇండస్ట్రీలో మన ట్రేడ్ లైసెన్స్ ఉంది. మనం ఉండడం వల్ల ఏంటంటే మీరు ఎలిజిబిలిటీ అవుద్ది మనం ఇచ్చినది. అందుకే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ మన కంపెనీలతో డీలర్షిప్ తీసుకున్నాం, డిస్ట్రిబ్యూషన్ ఉంది. మన గ్రీన్ ప్లేస్, సాబురి, తర్వాత ఇన్ఫ్రా, తర్వాత సిఎం ప్లే మీరు ఇప్పుడే చూసారు ఫైర్ రెస్టారెంట్, తర్వాత మన బ్రాండింగ్లో ఉందండి. ఒక 25 కంపెనీస్ తోటి లామినేట్స్ తో మన డీలర్షిప్ తీసుకున్నాం. ఎక్రలిక్ లో అయితే మన బ్రాండింగ్ ఉందండి. ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ మెయింటైన్ చేస్తాం. లోవర్స్ ఉన్నాయి, చార్కోల్ ప్యానల్స్ ఉన్నాయి, తర్వాత ఏమో ఫెవికల్ లో 4 బ్రాండ్లు మెయింటైన్ చేస్తాం అండి. తర్వాత మన హార్డ్వేర్ లో అయితే 4 బ్రాండ్లు మెయింటైన్ చేస్తాం. ప్రతిదీ మెయింటైన్ చేస్తాం. మన కస్టమర్, నా యొక్క ఒపీనియన్ ఏంటంటే కస్టమర్ అనేవాళ్ళు డిఫరెంట్ చోట తిరగకుండా ఒక చోటకు వస్తే అన్ని దొరికేస్తాయి. ఇది వచ్చినప్పటికీ MDF అండి. ఇది గ్రీన్ ప్లే వర్డ్ది MDF. మనకి ఆదరేజ్ డిస్ట్రిబ్యూషన్ అండి మనది గ్రీన్ ప్లే MDF. ఇది వాటర్ ప్రూఫ్ అండి, ఎక్స్టీరియర్ గ్రేడ్ వస్తుంది. ఇది MDF వాటర్ ప్రూఫ్ అండి. MDF లో 2 టైప్స్ ఉంటాయండి, నార్మల్ MDF, తర్వాత వాటర్ ప్రూఫ్ MDF అండి. ఇది ఎక్స్టీరియర్ గ్రేడ్. తర్వాత వచ్చినప్పటికి ఇది ఫుల్ పైన్ బ్లాక్ బోర్డ్ అండి. ఇది మన బ్రాండింగ్ లో వస్తుంది ఫుల్ పైన్ బ్లాక్ బోర్డు. ఇది టర్మైట్ రెసిస్టెన్స్ వస్తుంది అండి. 100% ఫైన్ వుడ్ ఇది, 100% ఫైన్ వుడ్. ఇది టర్మైట్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది. ఫుల్ పైన్ వుడ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే లైట్ వెయిట్ బోర్డు వస్తుంది. లైట్ వెయిట్ బోర్డు ఏంటంటే మనకి స్లైడింగ్ డోర్స్ కి ఈజీగా ఉంటుంది అండి. లైట్ వెయిట్ బోర్డు అంటే మనం రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది, రోలర్స్ కూడా ఈజీగా స్మూత్ గా రోల్ అవుతుంది అండి, స్ట్రక్ అవ్వకుండా. బరువు ఎక్కువ ఉండదు కాబట్టి స్మూత్ గా మనం రోల్ చేయొచ్చు. సార్, నెక్స్ట్ వెరైటీ వచ్చినప్పటికీ మనకి గ్రీన్ ప్లే HDHMR 710. ఇది అండి హై డెన్సిటీ హై మాయిశ్చర్ రెసిస్టెన్స్ అండి. మనకి ఏంటంటే ఇది 10 ఇయర్స్ వారంటీ ఇస్తారు సార్. ప్రాడ్ IQ న్యూ టెక్నాలజీ తోటి హార్డ్ ప్రెసింగ్ చేస్తారు ఇది. అంటే ఇప్పుడు టర్మైట్ ఫ్రీ, మనకి టర్మైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అందరూ HDHMR ఎక్కువ యూజ్ చేస్తారండి. ఎందుకంటే ఇది ఫుల్ క్యాలిబ్రేటెడ్ వస్తుంది. మనకి మాడ్యులర్ కిచెన్లకి, కిచెన్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే మనకి బడ్జెట్ లో మనకి ఎక్కడ దొరకలేని రేట్ ఇస్తాను నేను. ఎందుకంటే మనం ఆదరేజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం దీన్ని. HDHMR, MDF, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ MDF, అంటే వాటర్ ప్రూఫ్ MDF అంటారు, తర్వాత నార్మల్ MDF అండి, తర్వాత బాయిలో, ఇప్పుడు ఇదే గ్రీన్ ప్లే లో బాయిలో కూడా ఉందండి. మనకి బాయిల్ అంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ గ్రేడ్ అది, 25 ఇయర్స్ అండి. మనకి HDHMR వచ్చినప్పటికి ఇది అండి గ్రీన్ కలర్ లో ఉండేదని HDHMR అంటారు. సో ఈ మధ్య కాలంలో విల్లాస్ లో గానీ ఫ్లాట్స్ లో గానీ మోడ్యులర్ కిచెన్స్ చాలా ఫేమస్ గా ఉన్నాయన్న, సో దానికి తగ్గట్టు ప్లేవుడ్ ఏమైనా మన దగ్గర దొరుకుతుందా సార్? తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే మోడ్యులర్ కిచెన్ యూజ్ చేసేది 16mm క్యాలిబ్రేటెడ్ యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి 16mm క్యాలిబ్రేటెడ్ అనేది కరెక్ట్గా మోడ్యులర్ కిచెన్ కి ఫిట్ అవుద్దండి. అంటే మనకి ఇటు సైడ్ 1mm లామినేట్ వేసి కింద సైడ్ 0.8 వేసినా కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేది మనకి. మనకి క్యాలిబ్రేటెడ్ లో మనకి 16mm బడ్జెట్ లో అయితే క్యాలిబ్రమ్ అని ఇన్ఫ్రా మార్కెట్ ఉడితే క్యాలిబ్రమ్ అని 5 ఇయర్స్ వారంటీ ఇస్తారండి. ఇదేదో 303 గ్రేడ్ వస్తుంది. ఇది మనకి బడ్జెట్ లో మనకి క్యాలిబ్రేటెడ్ కావాలనుకున్న కస్టమర్లకి మనం ఇది ప్రొవైడ్ చేస్తామండి. ఇదే కాదు, మన దగ్గర ఆల్టర్నేటివ్ కమర్షియల్, మనకి మన బ్రాండింగ్ లో కావాలంటే మన బ్రాండింగ్ లో ఉంది సార్. ఆల్టర్నేటివ్ ఉంది, కమర్షియల్ ఉంది, రెడ్ కోర్. ఇప్పుడు మీ కేరళ, మన దగ్గర ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేవుడ్స్ ఉన్నాయండి. కేరళ ప్లేవుడ్ ఉంది బడ్జెట్ లో కావాలనుకుంటే, హర్యానా ప్లేవుడ్ ఉందండి, యూపీ బర్లీ ప్లేవుడ్ ఉంది. అలాగే కాకుండా 4 రకాల మన ప్లేవుడ్ డీలర్షిప్ తీసుకున్నామండి, 4 రకాల ప్లేవుడ్ మనం మెయింటైన్ చేస్తాం. ఓకే సార్, ప్లేవుడ్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టాక్ ఎలా ఉంటుంది సార్ మన దగ్గర? సార్ మీరు చూస్తున్నారు ఎంత స్టాక్ మెయింటైన్ చేస్తున్నామో. మనకి ఏంటంటే వీక్లీ 2-3 కంటైనర్స్ వస్తాయి. ఇప్పుడే మనకి 5 కంటైనర్స్ లోడ్ ఉందండి. మన కస్టమర్ కి కంపల్సరీ
మెటీరియల్ లేదు అని చెప్పడానికి ఏమీ లేదండి. మన దగ్గర ఎప్పుడు 5 కంటైనర్స్ మనం లోడ్ మెయింటైన్ చేస్తాం ఎప్పుడును. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మన దగ్గర. అలాగే మీరు చూడండి ఎంత ప్లైవుడ్ ఉందో. మన కస్టమర్ కి ఏ టైం లో మనకి ఫోన్ చేసినా మనం డెలివరీ ఇస్తాం. ఓకే తప్పకుండా. ఓకే మీరు చూడండి మనకి సప్లై అనేది కంపల్సరీ సర్వీస్ అనేది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఉంటది. ఓకే మనకి సర్వీస్ కూడా మనకి అంత క్వాలిటీగా ఇస్తామండి. ఓకే సార్ నెక్స్ట్ వచ్చినప్పటికీ యాక్రిలిక్ అండి ఇది. ఓకే మనకి ఏంటంటే కస్టమర్ అనేవారు ఫుల్ షీట్ చూడాలనుకుంటారు. అంటే క్యాటలాగ్ లో చిన్న చిన్న పీసులు ఉంటాయి, పీడిఎఫ్ లో సరిగ్గా అర్థం అవదు. మన దగ్గరకు వచ్చినప్పటికి ఏంటంటే ఫుల్ డిస్ప్లే పెట్టాం మనం, డిస్ప్లే సెంటర్. మీరు చూడవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం మెయింటైన్ చేస్తాం యాక్రిలిక్ లో. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మీరు చూడవచ్చు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. కస్టమర్ కి అనుకూలంగా మనకి కలర్స్ ఉన్నాయండి. మన కలెక్షన్ అనేది నెంబర్ ఆఫ్ అక్రిలిక్ లోను లామినేట్స్ లోను ఒకసారి చూడండి సార్ మీరు అన్ని. ఓకే ఈ వచ్చిన లామినేట్స్ అండి. ఓకే ప్లెయిన్ లామినేట్స్ ఉంటాయి మన దగ్గర, అక్రిలిక్ ప్లెయిన్ అక్రిలిక్ ఉంటుంది, డిజైన్ అక్రిలిక్ ఉంటుంది, పీవీసీ షీట్స్ ఉంటాయి మన దగ్గర. తర్వాత చార్కోల్, మీకు చార్కోల్ కూడా చూపెడతానండి. తర్వాత ఫ్లూటెడ్ లామినేట్స్ ఉంటాయి, ఫ్లూటెడ్ అక్రిలిక్ ఉంటుంది, డిజైన్ అక్రిలిక్ ఉంటుంది సార్. ఇది వచ్చినప్పుడు డిజైన్ అక్రిలిక్ అండి. ఓకే ఇవన్నీ డిజైన్ అక్రిలిక్ ఉంటాయండి. ఇది సైజ్ వచ్చినప్పటికి 2 ఫీట్ విడుతుంటుంది అండి, హైట్ వచ్చినప్పుడు 8 ఫీట్ విడుతుంటుంది. ఓకే ఈ నార్మల్ ప్లెయిన్ అక్రిలిక్ వచ్చినప్పటికి ఏంటంటే 8 ఫీట్ విడుతూ 4 ఫీట్ విడుతూ 8 ఫీట్ హైట్ ఉంటుంది సార్. ఓకే సో కస్టమర్ ఇలా వచ్చి ఏది కావాలంటే అసలు దీన్ని బట్టి ఇప్పుడు కస్టమర్ వచ్చి మనకి ఇది పలానా నాకు కావాలి అంటే మనం దాని కోడ్ బట్టి మనం ఆర్డర్ పెడతాం, విత్ ఇన్ 1 డేలో మనకి డెలివరీ ఇచ్చేస్తాం అండి. ఓకే సార్. ఇవన్నీ డిజైన్ టైప్స్ ఆఫ్ అక్రిలిక్ అండి. ఓకే ప్రీమియం కలెక్షన్ అంతా మెయింటైన్ చేస్తాం. ఇది చూడండి మీరు ప్రీమియం వెరైటీస్ అండి ఇవన్నీ. ఓకే నెక్స్ట్ వెరైటీ వచ్చినప్పటికండి ఇది లామినేట్స్ అండి. ఓకే డిజైన్ లామినేట్స్ అంటారు వీటిని. ఇంకా మన దగ్గర ప్లెయిన్ మీకు వుడ్ కలర్లో కావాలంటే వుడ్ కలర్లో ఉన్నాయి సార్. మెరూన్ ఇది ఈ డిజైన్ టైప్ ఆఫ్ మీకు గ్లాసీ లామినేట్స్ కావాలంటే గ్లాసీ లామినేట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే ఈ వుడ్ గ్రెయిన్ లామినేట్స్ కావాలంటే వుడ్ గ్రెయిన్ లామినేట్స్ ఉన్నాయి. ఇవన్నీ టైప్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. ఇది చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి చిల్డ్రన్ బెడ్స్ రూమ్లో వేసుకునే లామినేట్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. ఓకే ఇవన్నీ వుడ్ గ్రెయిన్. చూడండి డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే చాలా వరకు ఏంటంటే చిన్న బుక్ లో క్యాటలాగ్ గానీ అట్లా చూపి అప్పుడు బయట షాపులో అయితే చిన్న బుక్ లో చూపెడతారు, అంటే క్యాటలాగ్ లో చూపెడతారు. అది చూస్తే మనకు అర్థం అవ్వదు ఎందుకంటే ఎక్కడో చిన్న పీస్ కట్ చేసి మనకి క్యాటలాగ్ లో డిస్ప్లే ఉంటుంది. మనకి అంత ఫుల్ గా షీట్ చూస్తే గానీ మనకి అంత బాగుందో అంత క్వాలిటీగా ఉందో మనకు తెలియదు. మన ఏంటి ఇంట్రెస్ట్ కి తగ్గ లామినేట్స్ అనేది మనం సెలెక్ట్ చేయలేము. ఇప్పుడు మనకి ఫుల్ షీట్ చూసారు. ఇప్పుడు వుడ్ గ్రెయిన్ అనేది చూడండి ఎంత క్వాలిటీగా ఉంది. ఇది ఇది హై గ్లాస్ వస్తుంది, సూపర్ హై గ్లాస్ ఇది. ఓకే వుడ్ గ్రెయిన్ ఇలాగ మనకి లామినేట్స్ అనేవి వస్తుంది. మీరు దీంట్లో టెక్సర్ టైప్ అయితే టెక్సర్ టైప్ వస్తుంది అండి. ఓకే ఇది వుడ్ గ్రెయిన్ అండి. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఈ టైప్ కూడా మనకి లామినేట్స్ ఉంటాయండి. ఫ్యాబ్రిక్ టైప్ మనకి టెక్సర్ టైప్ కొంచెం ఫీల్ టైప్ ఉండి లామినేట్స్ అండి. టెక్సర్ టైప్ మనం టచ్ చేయాలంటే ఫీల్ తెలుస్తుంది, టెక్సర్ టైప్ లామినేట్స్ అంటారండి. ఓకే ఈ వచ్చినప్పటికి ఫ్లూటెడ్ లామినేట్స్ అండి. ఓకే ఈ ఫ్లూటెడ్ లామినేట్ అంటే వేవ్ వేవ్ టైప్ ఉంటాయి, ఈ ఫ్లూటెడ్ లామినేట్స్ అంటారు. ఓకే మనకి ఇది టీవీ బ్యాక్ సైడ్ వార్డ్రాప్స్ లోను మనకి మనకి బెడ్రూమ్ లోను వేసుకుంటే చాలా ప్రీవియస్ గా ఉంటాయండి. ఓకే ఈ వచ్చినప్పటికి గ్రానైట్ ఇది, ఇవి కూడా టెక్సర్ లామినేట్స్. ఓకే ఈ వచ్చినప్పటికి గ్రానైట్ టైప్ అండి. ఓకే గ్రానైట్ కలర్ లామినేట్స్ అండి. ఇది హై గ్లాసీ లామినేట్స్ వస్తాయి. ఓకే మనకి టీవీ బ్యాక్ సైడ్ వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. ఇది ఇది గ్రానైట్ కలర్ వస్తాయి మొత్తం. ఓకే బెడ్రూమ్ లో గానీ మనకి కాటన్ మళ్ళా అట్లా అంతా బాగుంటుంది మీకు బెడ్రూమ్ లోను. తర్వాత ఇది ఏంటంటే మెయిన్ టీవీ అనే టీవీ యూనిట్కి మనకి హాల్లో బాగా ఆనాలంటే మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ గ్రానైట్ అనేది మనకి బాగా మనం సజెస్ట్ చేస్తాం. దీంట్లో హై గ్లాస్ అయితే ఇంకా సూపర్ హై గ్లాస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అండి. ఓకే సార్ ఇవే కాకుండా మన దగ్గర లోవర్స్ ర్యాప్టర్స్ ఉన్నాయి చూపెడతాను. నెక్స్ట్ వచ్చినప్పుడు చార్కోల్ ప్యానల్స్ అండి. ఓకే ఇవి కూడా మనకి ఏంటంటే కస్టమర్ క్యాటలాగ్ చూస్తారు, ఫుల్గా ఫుల్ షీటు వాళ్ళకి చూపించాలనే ఉద్దేశంతో మనం ఇవి కూడా శాంపిల్స్ పెట్టే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మన దగ్గర. ఓకే ఇప్పుడు ఇది వచ్చి ఇది చార్కోల్ ప్యానల్ అండి. ఇలాగే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మన దగ్గర చూడండి. ఓకే మనకి ఏంటంటే కస్టమర్కి ఏదైతే నచ్చిందో మనం రెడీ టు మనం ఆర్డర్ పెట్టచ్చు. ఇది ఈజీగా ఉంటుంది. క్యాటలాగ్లో చిన్న ముక్క పెట్టి అది చూసుకుని ఇది ఎలా ఉంటుందో ఉండదో అని అనుమానంతో కన్నా ఫుల్ షీటు చూసుకుని మనకి
ఈజీగా మనం కస్టమర్ అని ఇంట్రెస్ట్ తోటి మనం వాళ్ళ అనుగుణంగా మనం బుక్ చేసుకోవచ్చు ఇది ఓకే ఇది డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి ఇవే కాదు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే నెక్స్ట్ వచ్చినప్పటికి లోవర్స్ అండి ఓకే లోవర్స్ లో కూడా మనం కలెక్షన్ పెట్టాము ఓకే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఏంటంటే 1 ఫీట్ విడ్త్ వస్తదండి హైట్ వచ్చినప్పటికి 8 ఫీట్ వస్తది ఓకే మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోవర్స్ ఉన్నాయి ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ లోవర్స్ మెయింటైన్ చేస్తామండి ఓకే మీరు చూసుకోవచ్చు నంబర్ ఆఫ్ షీట్స్ ఉన్నాయి సో మనకి ఆఫీస్ రూమ్స్ గాని ఆఫీస్ రూమ్స్ గాని టీవీ నిట్ బ్యాక్ సైడ్ గాని మనకి బెడ్ రూమ్ లో గాని మనకి ఫ్లూటెడ్ లోవర్స్ ఓకే ప్లెయిన్ లోవర్స్ ఉన్నాయండి మన దగ్గర ఓకే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర చూడండి కాస్టింగ్ ఎలా ఉంటా సార్ మన దగ్గర మీ కాస్టింగ్ మార్కెట్ లో కంపేర్ చేస్తే మనదే మీరు కంపేర్ చేసుకోవచ్చు మనం చెప్పే ప్రైస్ అనేది చాలా రీజనబుల్ గా ఉంటదండి మనది నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం కాబట్టి డిస్ట్రిబ్యూషన్ మీద మేము బడ్జెట్ లో మనం పెట్టుకొని మార్జిన్ పెట్టుకొని మేము కస్టమర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి ఓకే సార్ నెక్స్ట్ వెరైటీ వచ్చినప్పుడు హ్యాండిల్స్ మన దగ్గర ఏంటంటే ప్రీమియం క్వాలిటీ హ్యాండిల్స్ మెయింటైన్ చేస్తాం ఓకే ఇప్పుడు మన క్యాటలాగ్ లో చూసిన దానికి మీరు డైరెక్ట్ చూసే దానికి ఫీల్ వేరే ఫీల్ లో మనకి కస్టమర్ అనే వాళ్ళు అభిప్రాయం బట్టి మనకి వెరైటీ బాగుంటది కదండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి మనకి హ్యాండిల్స్ ఓకే మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీరు చూసారు ఇది రోజ్ గోల్డ్ బ్లాక్ మ్యాట్ బ్లాక్ బ్రాస్ లో వస్తాయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాబ్స్ ఉన్నాయి మన దగ్గర ప్లెయిన్ హ్యాండిల్స్ ఉన్నాయి డిజైన్ హ్యాండిల్స్ ఉన్నాయండి కన్సీల్డ్ హ్యాండిల్స్ ఉన్నాయి మనకి మెయిన్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి ఇవన్నీ మెయిన్ డోర్ హ్యాండిల్స్ అని ఇవన్నీ నాబ్స్ ఓకే ఇది వచ్చినప్పటికీ కన్సీల్డ్ హ్యాండిల్స్ అన్ని మనకి స్లైడింగ్ డోర్స్ కి ఇచ్చేస్తారు కదా ఓకే ఇవేమో ఫోల్డింగ్ హ్యాండిల్స్ అండి ఇవన్నీ ఓకే డ్రాస్ కి ఇట్లాంటి వాళ్ళు బ్రా ఈ ఏంటంటే డిఫరెంట్ కలర్స్ వస్తాయండి గోల్డ్ కలర్ ఓకే రోజ్ గోల్డ్ తర్వాత ఏమో మనకి బ్రాస్ కలర్ వస్తాయండి ఓకే తర్వాత మ్యాట్ బ్లాక్ వస్తాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి మీరు చూడండి ఇవే కన్నా కట్టెన్ రాడ్స్ లో మీరు కట్టెన్ రాడ్స్ అంటారు కదా డిజైన్ కట్టెన్ రాడ్స్ కి సంబంధించిన మీకు నాబ్స్ వస్తాయండి ఓకే తర్వాత లెగ్స్ అంటారు మనకి ఏ టేబుల్ కన్నా లెగ్స్ అంటే టీవీ టేబుల్ కి తర్వాత మన డైనింగ్ టేబుల్లో లెగ్స్ యూజ్ చేస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రీమియం లెగ్స్ ఉంటాయండి మన దగ్గర ఓకే ఈ మెయిన్ డోర్ హ్యాండిల్స్ మనకి వార్డ్రోబ్కి ఇది లెంత్ ఎక్కువ ఉన్న హ్యాండిల్స్ కావాలంటారు ఇవి అవును సార్ మనకి చూడండి షైనింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీ హ్యాండిల్స్ ఓకే డిఫరెంట్ కలెక్షన్ ఉంది మన దగ్గర ఓకే చూడండి ఇవన్నీ మెయిన్ డోర్ హ్యాండిల్స్ అండి డబుల్ డోర్ మెయిన్ డోర్ హ్యాండిల్స్ ఓకే కస్టమర్ ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కస్టమర్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం క్యాటలాగ్ పంపుతాం క్యాటలాగ్ లో ఏంటంటే చూసినాం వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇదే కాదండి ఫీల్ కూడా తెలియదు ఇప్పుడు చూసి డైరెక్ట్ చూసి మనకి ఫీల్ తెలుస్తుంది దాని యొక్క థిక్నెస్ ఎంత హెవీగా క్వాలిటీ ఎలా ఉంది ఏ మెటల్ వాడుతున్నారో అది కూడా తెలుస్తుంది దీనివల్ల ఓకే దీనివల్ల ఏంటంటే మనకి కలర్ కూడా మనకి కరెక్ట్ కలర్ షేడ్ అవుతుందా లేదా అది కూడా చెక్ చేసుకోవచ్చు కస్టమర్లని ఓకే ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ ఉన్నాయి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయండి సో ఎన్ని మోడల్స్ ఉంటాయి సార్ హ్యాండిల్స్ మన దగ్గర 1000 అబౌవ్ ఉన్నాయండి మోడల్స్ ఓకే మనం డిఫరెంట్ కంపెనీస్ తోటి మనం టైఅప్ అయ్యాం ఓకే ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి డిస్ప్లే సరిపోక పెట్టలేదు మనం ఓకే మీకు హ్యాంగర్స్ బెడ్రూమ్లో హ్యాంగర్స్ కూడా మనకి ప్రీమియం కలెక్షన్ ఉంది ఓకే ఇది మెయిన్ డోర్ లాక్ సిస్టమ్ అండి ఓకే తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చినప్పటికండి ఫౌంటైన్ అండి వాటర్ ఫౌంటైన్స్ ఓకే మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్ ఫౌంటైన్స్ ఉన్నాయి మనకి బుద్ధ ఐడియాలు ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష్ ఐడియాలు ఇవన్నీ ఉన్నాయి వాటర్ ఫౌంటైన్స్ అండి ఇవి ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లగ్జరియస్ ఫౌంటైన్స్ మెయింటైన్ చేస్తున్నామండి కస్టమర్ అని ఇది వాళ్ళ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మనం సప్లై చేస్తాం దీంట్లో ఏ వెరైటీ అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకి ప్లేస్ సరిపోక మనం పెట్టలేదు ఇంకా ఓకే కస్టమర్లందరికీ ఏంటంటే చెప్పేది ఒకసారి క్వాలిటీ చూసి మనం మార్కెట్లో ఏ క్వాలిటీ వాడుతున్నామో ఏ క్వాలిటీ ప్లేవుడ్ వాడుతున్నాము ఏ క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నామో ఒకసారి అవగాహన తెచ్చుకుని చేయమని నేను కోరుకుంటున్నానండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్